ఈరోజు మంచి మాట కార్యక్రమాన్ని విచ్చేసిన మీ అందరికీ కూడా శుభోదయం. అందరికీ హృదయపూర్వకమైన నమస్కారాలు. మానవ సంబంధాలు అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అనేది నిన్న కూడా కొంత తెలుసుకున్నాం. ఈరోజు మరికొన్ని తెలుసుకునే విషయం ప్రయత్నం చేద్దాం. ఒకరికొకరు ప్రేమను అందించుకుంటూ ఉండాలి, గౌరవంతో ఉండాలి, బాధ్యతలు అనేవి విస్మరించకూడదు. ఎవరైతే ఈ రకంగా ఉంటారో వాళ్ళు ఎదుటి వాళ్ళకి ఒక నమ్మకాన్ని కలిగించగలుగుతారు. భర్త చాలా ప్రేమగా చూసుకుంటారు, గౌరవంగా చూసుకుంటారు భార్యని కానీ పిల్లల్ని కానీ, అయినా బాధ్యతలు చక్కగా నెరవేర్చుకుంటూ ఉంటారు. అయితే ఒక నమ్మకం అనేది తన కుటుంబ సభ్యులకి ఏర్పడుతుంది. వీరు మమ్మల్ని జీవితకాలం చాలా బాగా చూసుకుంటారు. ఆయన మీద నాకు చాలా నమ్మకం అండి, నాకు ఎవరు లేకపోయినా పర్లేదు, మా ఆయన ఉంటే చాలు, ఆస్తి పోయినా పర్లేదు కానీ నా భర్తే నాకు అండా అనుకుంటారు. అదేవిధంగా భార్యలో అలాగా ఆ తోడ్పాటు ఉంటే కనుక తన అత్తమామను చక్కగా చూసుకోవడము, పిల్లల్ని బాధ్యతగా చూసుకోవడము, ఇవన్నీ రెస్పెక్ట్ఫుల్గా ఉండడము, ఫ్యామిలీ మెంబర్స్ అందరితో ఎలాంటి గొడవలు లేకుండా ప్రేమతో ఓపికతో ఉండడము, ఏదైనా ఇబ్బంది వచ్చినా కష్టం వచ్చినా సహించుకోవటము, ఇలాంటి లక్షణాలు భార్యలో ఉంటే భర్త కనిపిస్తుంది. నా భార్య నాకు చాలా అన్ని విధాల సపోర్ట్గా ఉంటారు. కష్టంలో, నష్టంలో, సుఖంలో, దుఃఖంలో ఆమె నాకు తోడు, ఆమె నాకు అండ అని భర్త కనిపిస్తుంది. కాబట్టి సంబంధాల లోపల ట్రస్ట్ అనేది కలిగేలాగా మనం ప్రవర్తించడం చాలా ఇంపార్టెంట్. ఎదుటి మనిషికి నా పట్ల నమ్మకం కలుగుతోందా అనేది మనం చూసుకోవాలి. నన్ను నమ్ము నమ్ము అంటే ఎలా నమ్మాలి? నమ్మడానికి ఆధారం ఏంటి? ఇలాగ ప్రవర్తిస్తుంటే ఆటోమేటిక్గా నమ్ముతారు. అది లేకపోతే ఎలా నమ్ముతారు? నమ్మమంటే ఎలా నమ్మకం కలుగుతుంది? కాబట్టి ఒకరినొకరు అర్థం చేసుకోవడము, నమ్మకంతో ఉండడము, యాక్సెప్టెన్స్, థర్డ్ ఏంటి, స్వీకరించడం. స్వీకరించడం అంటే మనం సాధారణంగా ఏం చేస్తామంటే మనలాగా వాళ్ళు మ్యాచ్ అవటం లేదని బాధపడతాం. నాలాగా ఆలోచించాలి, నేను కోరుకున్నట్టే వాళ్ళు ఉండాలి, అవునా? అంటే ఎవరి మటుకు వాళ్ళు ఇక్కడ యూనిక్గా ఉంటున్నాం. మానవులు అంటే మనం కన్న పిల్లలు కూడా మనలాగా పూర్తిగా ఉండరు. అంటే ప్రతి వ్యక్తిని మనం విడిగా చూడగలగాలి, మన బిడ్డలైనా ఎవరైనా కూడా. ఎవరి భావ స్వభావాలు వాళ్ళకు ఉంటాయి, వాళ్ళ తెలివితేటలు వాళ్ళకు ఉంటాయి కదా, ఇష్టాయిష్టాలు వాళ్ళు వేరువేరుగా ఉంటాయి. కాబట్టి వాళ్ళ ప్రవర్తన విభిన్నంగా ఉంటుంది ప్రతి ఒక్కరిది కూడా. కాబట్టి విభిన్నమైన ఈ ప్రవర్తనని మనం ఏం చేయగలగాలి? విభిన్న వ్యక్తులుగా మనము స్వీకరించగలగాలి. నాలాగా ఉంటేనే నాకు ఇష్టం, నాలాగా లేకపోతే నాకు ఇష్టం లేదు అనేది కాస్త తగ్గించుకుంటే, వాళ్ళు ఉన్నది ఉన్నట్టుగా స్వీకరించగలిగితే రిలేషన్స్లో చాలా వరకు ఈ ఫ్రిక్షన్ అనేది, రాపిడి అనేది తగ్గుతుంది. అదేవిధంగా విభిన్న పరిస్థితుల్లో వాళ్ళు ప్రవర్తించే తీరు, విభిన్న పరిస్థితుల్లో ప్రవర్తించే తీరును కూడా మనం ఏం చేయాలి? ఓ, ఈ సిచ్యుయేషన్లో వీళ్ళు ఇలా ఉన్నారు, ఇదివరకు ఇలా ఉండేవాళ్ళు కాదు, వాళ్ళు ఏ బాధలో ఉన్నారు, ఏ కష్టంలో ఉన్నారు, ఏ యొక్క వాళ్ళ మనసుకు ఇబ్బందిలో ఉన్నారు, ఇలా ప్రవర్తిస్తున్నారు. కాబట్టి ఒక్కొక్కసారి మనకు చూడండి, ఇప్పుడు భార్యకి చాలా అనారోగ్యం వచ్చింది అనుకోండి, చాలా అనారోగ్యంతో చాలా మనసు బలహీనపడిపోయింది, శరీరం బలహీనపడిపోయింది, ఇప్పుడు విసుగొస్తోంది, ఉత్సాహం లేదు, ఇదివరకులాగా యాక్టివ్గా లేకపోతున్నారు. కాబట్టి భర్త ఏం చేయాలి? నువ్వెందుకు పనికి రాకుండా తయారయ్యావు, నీతో నేను కాపురం చేయలేకపోతున్నాను, నీకు విడాకులు ఇస్తాను, నువ్వు పుట్టింటికి పో అంటే? ఒకప్పుడు అలా లేరు ఆమె, ఒకప్పుడు చాలా యాక్టివ్గా ఉన్నారు, చాలా సపోర్ట్తో ఉన్నారు, అంత బాగా చూసుకున్నారు. ఈ రోజున అనారోగ్యం వచ్చింది, ఈరోజు పరిస్థితి మారింది, మారినప్పుడు స్వీకరించగలగాలి. యాక్సెప్టెన్స్ అంటే ఏంటి? ఇప్పుడు ఈ పరిస్థితిలో ఆమెకున్న ఇబ్బందిని, ఆమెకున్న చేతకాంతనాన్ని మనం ఏం చేయాలి? ఇప్పుడు నేను ఈ పరిస్థితిని స్వీకరించి సపోర్ట్ చేసి తను చేయలేని నేను చేసుకుంటూ జీవితంలో ముందుకెళ్ళాలి అనుకోవాలి. అదేవిధంగా భర్తలు కూడా కొన్ని విషయాల్లో ఒక్కొక్కసారి వాళ్ళు ఆర్థికంగా నష్టపోతారు. ఒకప్పుడు బాగా చూసుకునేప్పుడు కుటుంబ పరిస్థితులు మారిపోయినాయి, ఏదో అనుకున్నారు, దేంట్లోనో పెట్టుబడి పెడితే బాగా డబ్బులు వస్తాయి అనుకున్నారు. వాళ్ళ ఆలోచన వేరే ఉంది అక్కడ, కానీ అనుకున్నది వేరే జరిగింది, అనుకున్నది ఒకటి జరిగింది ఇంకొకటి. ఈ రోజున వాళ్ళకి ఆర్థిక ఇబ్బందులు వచ్చేసినాయి, ఇబ్బంది పడుతున్నారు భార్య పిల్లలు కూడా. తనకి కూడా బాధ ఉంది లోపల, నా వల్ల వీళ్ళు ఇబ్బంది పడుతున్నారు అని. కానీ భార్య దెప్పుతూ ఉంటే, నువ్వు తెలివి తక్కువ పని చేసావు, నీ వల్ల ఇలా జరిగింది,
అని విసిగిస్తుంటే ఎలా ఉంటుందండి? అది స్వీకరించటం అంటే ఆయన్ని ఇప్పుడు నేను విసిగించొద్దు, ఆయన పాపం అనుకున్నారు కానీ జరగలేదు, ఇప్పుడు నేను కూడా విసిగిస్తూ నేను కూడా వ్యతిరేకంగా మాట్లాడితే ఆయనకి ఎవరు సపోర్ట్ ఉంటారు? లేదు, ఈ పరిస్థితిని కాస్త భరిద్దాం, సహించుకుందాం, స్వీకరిద్దాం, అది తప్పో పొరపాటు ఏదో జరిగిపోయింది. కాబట్టి యాక్సెప్టెన్స్ అంటే ఏంటి అంటే దాన్ని క్షమించుకోగలగటం, భరించుకోగలగటం, సపోర్ట్గా ఉండగలగటం అన్నమాట. ఈ రకమైన విధానం మన దగ్గర ఉంటే కనుక ఒకరొకరు సపోర్ట్ అనేది ఉంటే కుటుంబ జీవితంలో ఎక్కువ గొడవలు రావు. ఇక ఒకరికొకరు అవసరమైన చోట వంగడం, వినయ విధేయతలు. నాన్న ఒక మాట అన్నారు, నాన్న గట్టిగా చెప్పారు అంటే భలే నీవు చాలా పెద్ద అయిపోయావు, ఉద్యోగం చేసుకుంటున్నావు, సంపాదిస్తున్నావు, నాన్నకన్నా తెలివైన వాడివే, కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో ఏదైనా అబ్బాయి ఇలా కాదురా అలాగరా అని ఏదైనా సలహాలు ఇస్తుంటే నా తెలుసు మీరెవరు చెప్పటానికి అన్నట్టు మాట్లాడితే నేను చాలా తెలివైన వాడిని, మీరు అసలు ఈ విషయంలో మాట్లాడొద్దు అని గట్టిగా మాట్లాడితే నాన్నకి ఎలా అనిపిస్తుంది? భలే మీరు సలహా తీసుకున్నా తీసుకోకపోయినా అక్కడ ఎదిరించినట్టు వాడిని తీసి పడేసినట్లు మాట్లాడకుండా చేయకపోయినా కూడా సరే నాన్న చూద్దాంలేండి, మీ ఆలోచన కూడా నేను చూస్తాను, ఒకసారి కుదిరితే చేద్దాం లేకపోతే లేదు అన్నట్టు ఓపికతోటి మాట్లాడితే అక్కడ ఆ నాన్నక కొడుకంటే ఎలా ఉంటుంది? అక్కడ తర్వాత అనే అంటాడు, సర్లేరని ఇష్టం వచ్చినట్టు చెయ్యి, ఏదో చెప్పాలి, నువ్వు చెప్పిందే కరెక్ట్ అయ్యి ఉండొచ్చు అని వాళ్ళే అంటారు. రేపు పొద్దున వాళ్ళే మళ్ళీ అలా మాట్లాడతారు. కాబట్టి ఒక అమ్మ దగ్గర, నాన్న దగ్గర, పెద్దవాళ్ళ దగ్గర, అత్తగారి దగ్గర, అన్నయ్య దగ్గర, పూర్వకాలం ఇంట్లో అన్నయ్య అంటే పెద్ద అన్నయ్య అంటే నాన్న తర్వాత నాన్నలాగా, అన్నయ్య చెప్పాడంటే తమ్ముళ్ళందరూ ఫాలో అయ్యేవారు, అన్నయ్య చెప్పాడంటే అక్క చెల్లెళ్ళందరూ ఫాలో అయ్యేవారు. అంటే ఒక పెద్దరికము అనేది ఒకప్పుడు ఉండేది, పెద్దవాళ్ళు చెప్తే చిన్నవాళ్ళు దాన్ని వినాలి. అది కుటుంబ జీవితంలో ఒక విధానం ఉంటే ఎలా ఉంటుందంటే అందం ఉంటుంది అందులో. ఆ యొక్క యూనిటీ అనేది ఎప్పుడైతే ఉందో, ఒక మాట మీద నడిచిపోవడం ఎప్పుడైతే ఉంటుందో, అక్కడ కలిసికట్టుతనంలో ఒక బలం ఉంటుంది. ఈ రోజులు ఎవరి మట్టుకు వాళ్ళే ఎవరి దగ్గర వినయ విధేయతలే, తల్లిని తండ్రిని కూడా ఎదిరిస్తున్నారు, అంటే చిన్నపిల్లలు కూడా, చిన్నపిల్లలను కూడా అలా పెంచుతున్నారు. వాళ్ళకి వావి వరుస తెలియకుండా కొంచెం అలా ప్రేమగా చూడాలి, కానీ అలాగే రెస్పెక్ట్ లేకుండా మనం ఎదిరించి మాట్లాడే తీరులో వాళ్ళు పెరుగుతున్నారు అంటే మనం చేస్తున్న తప్పే అది. అందుకని ఎక్కడికక్కడ వాళ్ళని చక్కగా పెంచాలి, కానీ విలువలు కూడా తెలిసేలాగా, వాళ్ళ యొక్క పద్ధతులు తెలిసేలాగా పెంచుకుంటే ఎప్పుడు కూడా గొడవ రాదు. చిన్నప్పటి నుంచి మనం వదిలేస్తే పెద్దయ్యాక కూడా అలాగే మాట్లాడతారు. పెద్దయ్యాక అంటే మనకి తప్పుగా అనిపిస్తుంది, చిన్నప్పుడు అంటే ముద్దుగా అనిపిస్తుంది. కాబట్టి అది ముద్దు కాదు, అలాగా నేర్పించటం, అల్లరి చిల్లరిగా వదిలేయటం మంచిది కాదు. అందుచేత ప్రేమతో ఉండడం అనేది, గౌరవంతో ఉండడం అనేది ఎంత అవసరమో, వినయ విధేయతలు కూడా కొన్ని చోట్ల అంతే అవసరం. ఒక చోట ఊరుకోవాలి, మనకేం తెలిసినా కూడా ఊరుకోవాల్సి వస్తుంది కొన్ని చోట్ల. ఇక్కడ నేను నోరెత్తితే ఇక్కడ మర్యాద ఉండదు, ఎందుకు వచ్చిందిలే, నా వాళ్ళ పరువు నేనే తీసినట్టు అవుతుంది అని ఒక చోట మనం ఆగాల్సి వస్తుంది, మాట్లాడకుండా ఉండాల్సి వస్తుంది, సర్దుకోవాల్సి వస్తుంది. అట్లా చేసుకుంటుంటే ఏమవుతుందంటే కోఆపరేషన్లో ఏమవుతుందంటే ఎదుటి వాళ్ళ మనసుని దోచుకుంటాం. వీళ్ళు నా కోసం అక్కడ ఆగారు, నా కోసం అక్కడ చెయ్యగలిగి కూడా చెయ్యకుండా వాళ్ళు ఊరుకున్నారు అంటే ఎలా అనిపిస్తుంది? బయటికి వాళ్ళకి అనిపించకపోయినా లోపల హృదయంలో చోటు ఉంటుందా లేదా? ఎదుటి వాళ్ళ కోసం మనం ఓపికగా పెట్టుకుంటున్నప్పుడు ఈరోజు కాకపోతే రేపైనా వాళ్ళకి అర్థమవుతుంది కదా. అందుచేత గొడవలు పెట్టుకోవడం, మాట మాట ఎదిరించడం, ప్రేమ లేకుండా అసూయతో ద్వేషంతో ప్రవర్తించడము, ఇవన్నీ కూడా నెగిటివ్ మెంటాలిటీ. అందరినీ తీసి పడేస్తూ మాట్లాడటము, అహంకారంతో ప్రవర్తించటము, నేను ఇలాగే ఉంటా, నా ఇష్టం వచ్చినట్టు చేస్తా, మీరేమైపోయినా నాకెందుకు అన్నట్టు ఉండడం. అంటే అవసరమైన చోట ఒదగాలి, తగ్గాలి. కొందరు చూడండి, నేను ఇలాగే ఉంటా, నేను మారేది లేదు నా జీవితంలో, నేను ఇంతే అంటారు. నీ యొక్క ప్రవర్తన ఎదుటి వాళ్ళకి ఇబ్బంది కలిగిస్తుంది, నువ్వు కాస్త ఒంగు, నువ్వు కాస్త ఆగు, తగ్గు అంటే తగ్గని ఇంతే అంటే ఎట్లా ఉంటుంది? ఇక్కడ అహంకారం అనేది చాలా నష్టాన్ని కలిగిస్తుంది, వాళ్ళకి నష్టం, ఎదుటి వాళ్ళకి కూడా నష్టం. అహంకారాన్ని ఒక చక్కటి ఎగ్జాంపుల్తో పోలుస్తారు చూడండి. ఒక మహావృక్షాలు చాలా బలంగా లోతుగా పాతుకుంటాయి నేలలో, చాలా స్ట్రాంగ్గా కాండం ఉంటుంది, చాలా శాఖోపశాఖలుగా
ఎదిగి ఉంటాయి పెద్ద పెద్ద చెట్లు. తుఫాన్ వచ్చినప్పుడు పెద్ద చెట్లు పటాలను పడిపోతాయి. పెద్ద గాలి వస్తే కోకటి వేళతోటి అలా ఏదో పురాణాల్లో భీముడు అవి చెట్లు పీకి పడేసేవాడు అంటారు చూడండి, అట్లా ఇక్కడ పెద్ద పెద్ద చెట్లు ఎక్కడికో కూడా పడిపోతాయి. కానీ గడ్డి పరకలు, రెల్లుగడ్డి ఉందనుకోండి, చాలా రెల్లుగడ్డి ఉంది అక్కడ ఊరు బయట, తుఫాన్ వచ్చింది, తుఫాన్ వస్తే దాని ప్రభావం వాతావరణం అంతా ఉంది. కానీ ఈ రెల్లుగడ్డ లేకపోతే గడ్డి పరకలు ఏమవుతాయంటే గాలి ఎటు వీస్తే అటు ఒదిగిపోతాయి. ఇలా గాలి వస్తే అలా నేలబారికి పడిపోతాయి, మళ్ళీ అటు గాలి వస్తే ఇటు పడిపోతాయి. కానీ తుఫాన్ వెళ్ళిపోయాక అవి మళ్ళీ చక్కగా నిలుస్తాయి. కోకటి వేళ్లతో పెకిలించి చెట్టు పడిపోయినట్టుగా ఈ ఒదిగే తనం ఉంది కదా, దానికి గాలి ఎటు వెళ్తే అటు వెళ్ళే ఈ మోల్డింగ్ నేచర్ ఏదైతే ఉందో అవి సర్వైవ్ అవుతున్నాయి. అది స్ట్రాంగ్, అది స్ట్రెంగ్త్ వాటికి. ఇలాగే ఉంటాను, గాలి ఎదురొస్తే నాకేంటంటే డామన్ పడింది అది. అది అనమాట అహంకారము కూడా. కుటుంబ జీవితంలో ఈ అహంకారాలు ఏం చేస్తాయంటే నా ప్రిన్సిపల్స్ ఇంతే, నేను ఇలాగే ప్రవర్తిస్తా, నేను చెప్పిన మాట ప్రకారమే ఉండాలి, నేనే రైట్, ఇలాంటి వాదనలు ఉంటాయి చాలామంది దగ్గర. నువ్వు రైటే, కానీ రైట్ రాంగ్ అన్ని చోట్ల పనికిరాదు. నువ్వు రైటే అనుకుంటున్నప్పటికీ, సత్యమే అయినప్పటికీ కూడా ఇక్కడ ఇది కొంచెం మార్చుకుంటే ఉంటుంది. అంటే అబద్ధం అయిపోవని కాదు, అక్కడ మనం పెట్టుకున్న కొన్ని గట్టి ప్రిన్సిపల్స్ కొన్ని నష్టాన్ని కలిగిస్తున్నాయి. ఒక ఈగోయిస్టిక్ అని ఇలాగే ఉండకపోతే అవ్వదంటే అది తగ్గాలి, తగ్గకపోతే అక్కడ అది కూడా కష్టం కలిగిస్తుంది. ఈ రకంగా మనం వ్యక్తిగతంగా గొప్పవాళ్ళుగా ఎదిగినా, సక్సెస్ అయినా, ఎలాంటి వాళ్ళమైనా కుటుంబ జీవితంలో అవన్నీ కూడా పనికిరావు. ఒక వ్యక్తి బయట చాలా గొప్పవాడు అయి ఉండొచ్చు, గొప్ప సైంటిస్ట్ కావచ్చు, గొప్ప డాక్టర్ కావచ్చు, ఏదైనా కావచ్చు, తన తెలివితేటలతో గొప్ప పేరు తెచ్చుకుంటున్నారు అక్కడ. కానీ ఇంట్లో కుటుంబంలో ప్రేమగా ఉండడం చేత కాదు, కోపము, ఇంటికి వస్తే అరవడము. ఒక డాక్టర్కి కోపం ఉంటుంది, డాక్టర్ అంటే కోపం ఉండదా? ఉంటుందా లేదా అండి? డాక్టర్ అంటే చెడుతనం లేదా? చాలామందికి చెడ్డగా బిహేవ్ చేయరా, ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఉండవా, ఇంకొకటి ఉండవా, భార్యను హింసించేవాళ్ళు లేరా, చదువులు వేరు, సంస్కారం వేరు అంటారు. అందుకే చదువు ఒక్కటి ఉంటే కాదు, సంస్కారం కూడా కావాలి అంటే. చదువు సంస్కారం అన్నారు పెద్దవాళ్ళు, చదువు సంస్కారం రెండు కావాలి అన్నారు. కాబట్టి ఉట్టి విద్య ఉండి, ఉట్టి ఆ విద్యతోటి మనం చదువులతోటి ఉద్యోగాలు వ్యాపారాలు ఇంకొకటి చేసుకుంటూ సంస్కారహీనులుగా ఉంటే ఎలా ఉంటుంది? ఈ సంస్కారహీనత అనేది కుటుంబ జీవితంలో కూడా దాని ప్రభావం ఉంటుంది, సమాజంలో కూడా దాని ప్రభావం ఉంటుంది. అందుకే అన్ని రంగాల్లో మోసాలు, తేడాలు, చెడులు ఎందుకుంటున్నాయంటే ఆ గుణాలు తేడా వల్ల. గొప్పవాళ్ళే చూడటానికి కానీ అక్కడ కూడా ఏదో దగా చేస్తుంటారు, ఆ తెలివితేటలతోటే మోసాలు చేస్తూ ఉంటారు. అందుచేత కుటుంబ జీవితం అనేది చక్కగా కాపాడుకోవాలి. ఎక్కడికి వెళ్ళినా, ఎన్ని ఊళ్ళు తిరిగినా కూడా మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవాలనిపిస్తుంది ఎవరికైనా, అవునండి. ఇల్లు అంటే రెస్ట్ ప్లేస్, ఇల్లు అంటే బెస్ట్ ప్లేస్, ఇల్లు అంటే నా అనేవాళ్ళు ఉంటారు, నా కోసం నా వాళ్ళు ఉంటారు. కాబట్టి ప్రపంచంలో ఎక్కడ తిరిగినా కూడా, ఎంత చిన్న ఇల్లు అయినా, ఏ పప్పు చారేసు తిన్నా కూడా ఇంటికి వెళ్ళిపోతే బాగుంది అనిపిస్తుంది. ఒకసారి నేను 2 ఇయర్స్ బ్యాక్ ఎయిర్పోర్ట్లో చాలాసేపు ఫ్లైట్ చాలా లేట్ అయితే కూర్చున్నాం. మామూలుగా ఒక గ్రూప్ ఉన్నారు అక్కడ, అంటే ఒక 30-40 ఏళ్ళు ఆయన తన ఫ్రెండ్ తోటి చెప్తున్నాడు అనమాట, ఎదురుగా కూర్చొని మాట్లాడుకుంటున్నారు వాళ్ళు. బా ఎక్కడెక్కడ తిరిగినా కూడా నాకు ఎప్పుడెప్పుడు ఇంటికి, ఎన్ని హోటల్స్లో తిన్నా కూడా ఇంటికి వెళ్ళి ఎప్పుడు ఆ చారు పప్పు వేసుకొని తిందామా, హాయిగా ఉంటుంది ఇంటికి వెళ్ళి శుభ్రంగా స్నానం చేసి కొంచెం పచ్చడి వేసుకుని ఆ చారు కూర ఇంట్లో తింటే అసలు అది వేరు, అది స్వర్గంలాగా ఉంటుంది. ఇంత బిజినెస్ చేస్తూ ఇన్ని హోటల్స్ ఎన్ని టేస్టులు చేసినా కూడా ఇంటికి వెళ్తే అక్కడ ప్రేమతోటి ఎదురు చూసేవాళ్ళు, ప్రేమగా వండి పెట్టేవాళ్ళు, అది ఉంటుంది అక్కడ. వాళ్ళే వెరైటీ ఉండకపోవచ్చు. అందుకని అలాంటి ఇంటిని ఎలా ఉంచుకోవాలి మనము? ఒకరి కోసం ఒకరు ఎట్లా ఉండాలి? కాబట్టి ఇవన్నీ మనకి బలము, నిజమైన బలం ఇదే. మనకు దొరికే ప్రేమ, మనకు దొరికే అభిమానము, గౌరవము, ఇవన్నీ మనకి చాలా బలాన్ని ఇస్తాయి కాబట్టి, కంఫర్ట్ ఇస్తాయి కాబట్టి మనం రిలేషన్స్లోకి వస్తాం. నాకు ఒక భార్య కావాలి, భర్త కావాలి, నాకు ఒక బిడ్డ కావాలి, కోరుకుని కోరుకుని ఎందుకు కుటుంబాన్ని తయారు చేసుకుంటున్నాం? కోరుకుని కోరుకున్న కుటుంబాన్ని తయారు చేసుకుంటున్నా, ఆ కుటుంబాన్ని ఎలా ఉంచుకోవాలో తెలియటం. అందుకని మనస్తత్వాన్ని చాలా వరకు మనం మార్చుకుంటూ ఉంటే రిలేషన్స్ మళ్ళీ బాగుపడతాయి.
ఏ సంబంధంలో నాకు బాగులేదు మనం ఒకసారి పరిశీలించుకోవాలి. మన చుట్టూ ఉన్న సంబంధాల్లో నాకు ఎవరితో బాగులేదు? నాకు భర్తతో బాగులేదా? ఆయనతో చీటిమాటి గొడవలు వస్తున్నాయా? అలాగే భర్త భార్యతో ఎక్కువ విభేదాల? చాలామందికి కాపురాలు చేస్తూనే ఉంటారు, సుఖము సంతోషం ఉండదు, ఏదో నడిచిపోతూ ఉంటుంది జీవితం. ఎక్కడ తేడాలు వస్తున్నాయి అని ఒకసారి గమనించుకుంటే నా వైపు నుంచి ఏం తేడా ఉంది? మొదట ఏం చూసుకోవాలి? అనేక సందర్భాల్లో గొడవలు వస్తున్నప్పుడు నా వైపు నుంచి తేడా ఏముంది, నాలోని లోటు ఏముంది అని పరిశీలించుకుంటే ఇవే కనిపిస్తాయి. నేను రెస్పెక్ట్ఫుల్గా ఉండటం లేదా? నేను లవ్ఫుల్గా ఉండటం లేదా? నేను రెస్పాన్సిబుల్గా ఉండటం లేదా? నేను హంబుల్గా ఉండటం లేదా? కోఆపరేటివ్గా ఉండటం లేదా? ఇవి లోటు మనం చూసుకోవాలి. ఎందుకు వాళ్ళు నాతో తేడాగా ఉంటున్నారు? వీటిలో ఏదైనా నాలో డెఫిషియన్సీ ఉందా? అది వాళ్ళకి అందించలేకపోతున్నానా? అందుకేనా నాతో గొడవలు? ఈ చక్కటి ఈ యొక్క ఎక్స్పెరిమెంట్ మనం చేయగలగాలి. చేసే దొరుకుతాం మనం. అవును, నా తప్పే ఉంది, నేను సరిగా వాళ్ళతో ప్రేమగా ఉండట్లేదు, నేను సరిగా వాళ్ళతో గౌరవంగా ఉండటం లేదు, నేను నాన్ కోఆపరేటివ్గా ఉంటున్నాను, పట్టించుకోవటం లేదు, నేను అంతగా బాధ్యతగా తీసుకోవటం లేదు అనిపించిందా? దాన్ని చెక్ చేసుకుని ఏం చేయాలి? ఇక నుంచి నేను ఇలా ఉండద్దు. వాట్ యాటిట్యూడ్ ఐ హ్యావ్ ఇన్ దట్ పర్టికులర్ రిలేషన్షిప్, వాట్ యాటిట్యూడ్ ఐ షుడ్ బీ, ఎలా నేను ఉంటున్నానో ఎలా నేను మారాలి, వాళ్ళు మారాలి, వాళ్ళు మారాలి, ఎంతసేపు ఎదుటి వాళ్ళు మారాలి అని చూస్తాం, కానీ నేనేం మారాలి అని మనం చూసుకో. కాబట్టి అనేక సందర్భాలని గుర్తు చేసుకొని గొడవలకి కారణం, తేడాలకి కారణం ఒకసారి ఆలోచించుకొని నేను ఎలా ఉండాలి అని నా వైపు నుంచి మారడం మొదలెడితే అటువైపు నుంచి మార్పు వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేయాలి, లేదా మనం మారుతుంటే కొంతైనా వాళ్ళల్లో ఆటోమేటిక్గా రియలైజేషన్ అనేది వస్తుంది. అత్తగారికి కోడలికి తేడానా? అత్తగారికి కోడలికి తేడాలు వస్తూ ఉంటాయి. అంటే ఈ కోడలికి అత్తగారు అంటే ఎందుకు నచ్చటం లేదు? ఎందుకు ఆమె దగ్గరికి వెళ్ళడానికి ఇష్టపడటం లేదు? నా కోడలు నా దగ్గర ఉండటానికి ఇష్టపడదు, బయటకు వెళ్ళిపోతాను అంటుంది. అంటే నావేలో లోపం ఏమైనా ఉందా? నేనైనా ఎక్కువ కట్టడిగా ఉంటున్నానా? లేకపోతే ఎక్కువ కామెంట్స్ చేస్తున్నానా? నీకేం చేత కాదు అంటున్నానా? లేకపోతే డబ్బుల విషయాలు ఎత్తుతున్నానా? లోపాలు ఎత్తి చూపిస్తున్నానా? కొడుకుని చూసినట్టుగా ప్రేమగా కోడని చూడటం లేదా, వేరుగా చూస్తున్నానా? ఎందుకు నేనంటే ఇష్టం లేదు అమ్మాయికి? నేను ఇష్టం కలగాలి కదా, నేనంటే ఇష్టం కలిగేలాగా నేను ఉండాలి కదా అని తపన ఉందనుకోండి. లేదు, అమ్మాయికి నేనంటే ఇష్టపడేలాగా ఉండాలి, ఎలా ఉంటే ఇష్టం అవుతుంది అని ఒకసారి ఆలోచించుకుంటే దొరుకుతుంది. ఎక్కడో చోట మనకు ఆన్సర్ దొరుకుతుంది. లేదులే, ఈ రోజుల్లో పిల్లలతో పూర్వంలాగా ఉంటే కుదరదు, కొంచెం మనమే సర్దుకుపోవాలి. జనరేషన్స్ మారిపోతున్నాయి, వాళ్ళ అలవాట్లు మారిపోతున్నాయి, మనం పెంచే విధానం కూడా మారిపోతుంది. మన పిల్లల్ని కూడా మనం 8 దాకా పడుకోబెడుతున్నాం, నేను మొన్న క్లాస్లో కూడా చెప్పాను, అలవాటు చేసేస్తున్నాం. లేట్గా లేవటాలు, లేట్గా పడుకోవడాలు. కూతుర్ని అలాగే పెంచాము, హాస్టల్కి వెళ్ళింది, మళ్ళీ పెళ్లి చేసాము. కూతురు 8 లేస్తుంది, కోళ్ళు 8 లేస్తే 8:30 లేస్తే మనకు బాధ. నేను కూడా నా కూతుర్ని అట్లాగే పెంచాను. కోడలు వచ్చి ఈరోజు నా ఇప్పుడు అర్థమవుతుంది, వెళ్ళిపోయింది కదా, అది తెలియట్లేదు, అది నా దగ్గరికి వచ్చిన పిల్ల నాకు అర్థమవుతుంది, నేను పంపేసింది ఎలా ఉందో నాకు అర్థం కావట్లేదు. కాబట్టి అత్తగారు కూడా కూతురుతో ఎట్లా ఉన్నారో కోడలతో కూడా అట్లాగే. ఒక పిల్లని నేను పంపాను, ఇంకో పిల్ల నా దగ్గరకు వచ్చింది కాబట్టి కూతురు నేను లోట్లాగా చూసుకుంటూ ఉంటే ప్రేమగా, నా తప్పులున్నా కూడా ప్రేమగా సవరిస్తూ ఉంటే అది విమర్శలాగా చేయకుండా, లేదమ్మా ఇట్లా నేర్చుకో, ఇలా కాదు, మా ఇంట్లో కొన్ని పద్ధతులు ఇట్లా ఉంటాయి, నీకు తెలియదు కదా, కొత్త కదా, చేత కదా, నేను చెప్తాలే, నెమ్మదిగా నేర్చుకో, ఏం కంగారు లేదు, నెమ్మదిగా నేర్చుకో, పర్లేదు, లేదంటే ఇదిగో అమ్మా ఇది కూర ఇలా వండి కొంచెం బాగుంటుంది, వాడు కూడా ఇష్టంగా తింటాడు. ఇలా వండావేంటి, అది తిండో ఇలా అయితే అన్నారనుకోండి. కాబట్టి ఏదైనా తప్పు చేసినా కొత్తగా వచ్చిన కోడలు కొంచెం అమ్మాయి మనసు దోచుకోవటానికి కొంచెం ప్రేమగా నేర్పించవచ్చు, అన్నీ కూడా చెప్పవచ్చు, కానీ ఎలా చెప్తున్నాం అనే విధానం మనం కొంచెం చూస్తే, కొత్తలో మీరు కొంచెం చాలా బాగుంటే ఒక 6 నెలల సంవత్సరమో ఆటోమేటిక్గా ఫ్రెండ్స్ అయిపోతారు. కొత్తలో కొంచెం తేడాగా ఉండి తర్వాత ఎంత ప్రేమ చూపిద్దాం అనుకున్నా మొదట్లోనే కొంచెం తేడాలు వచ్చేసినాయి కదా, భయపడిపోతారు వాళ్ళు ఇంకా.
అలాగే కోడల వైపు నుంచి కూడా అత్తగారి తోటి ఎందుకు ఆవిడకి అంటే నేను కూడా కొంచెం ఇష్టం వచ్చినట్టు కేర్లెస్గా ఉండడము గౌరవంగా ఉండటం లేదు నేను కొంచెం అంత ప్రేమగా ఆవిడతో ప్రవర్తించట్లేదు ఏదో పెడుతున్నాను చేస్తున్నాను కానీ లోపల నుంచి నాకు అంత ప్రేమ కలగట్లేదు అనేది గమనించుకుంటే వీళ్ళు కూడా కొంచెం నేను కూడా కొంచెం వినయ విధేయతలతో ఉండాలి చెప్పిన మాట కొంచెం విని వాళ్ళకి నచ్చినట్టు కొంచెం ముందు లేవడమో కొంచెం అడిగింది వాళ్ళు చేసి పెట్టడమో ఏదో కొంచెం చిన్న చిన్నవే పెద్ద ఏమీ కష్టం మోసేదేం లేదు ఈ రోజులు ఎవరేం పనులు చేస్తున్నారండి ఆగమన్న చోట ఆగడం వెళ్ళమన్న చోట వెళ్ళడం కొంచెం చిన్న చిన్నవి సరే అనుకోవడం అట్లాంటివి కొంచెం నేర్చుకుని ఒప్పి పెట్టుకుంటే అక్కడ ఆ రాపిడి అనేది రాదు అందుచేత నా వైపు నుంచి ఏం మారాలో అటు మారడం చాలా ఇంపార్టెంట్ భర్త అంటే భార్యకి మధ్య చాలా తేడాలు వచ్చినాయి ఆయన అంటే ఇష్టం పోయింది దగ్గరకు అసలు రావటం లేదు అయిష్టత ఏర్పడిపోయింది బాగా ఎందుకు ఇంత అయిష్టత ఏర్పడిపోయింది నా మీద అనేది హస్బెండ్ కూడా చెక్ చేసుకోవాలి ఎందుకు నేను తను ఎందుకు ఈ మధ్యన ఇలాగ నేనంటే ఇంత అయిష్టం ఏర్పడిపోయింది ఎందుకు దూరంగా ఉంటుంది ఎందుకు నాతోటి కోఆపరేటివ్గా ఉండటం లేదు ఇదివరకు అట్లాగా అనుకుంటే అర్థమవుతుంది అవును నేనే కొంచెం బ్యాడ్ హ్యాబిట్స్తో ఉన్నాను నేనే కొంచెం బాధ్యతలు తీసుకోవట్లేదు నేనే కొంచెం తేడాగా ఉంటున్నాను అర్థమైనప్పుడు ఏం చేయాలి మారడానికి ట్రై చేయాలి ఈ రకంగా మారకుండా చెక్ చేసుకోకుండా చేంజ్ చేసుకోకుండా ఎలా ఉన్న వాళ్ళం అలాగే ఉంటున్నాం ఎవరి స్వభావం ప్రకారం నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం కానీ అక్కడ కలవటం లేదు అంటే తేడాలు మళ్ళీ సరిచేసుకునే ప్రయత్నం చేయట్లేదు దాంతో ఏమవుతుంది అంటే కుటుంబ జీవితము సంతోషానికి బదులది ఒక టెన్షన్ లాగా క్రియేట్ అవుతుంది మానసిక ఒత్తిడి రిలేషన్స్లోనే తయారవుతుంది బయట కాదు నానే సంబంధాలనే ఒత్తిడి నానే సంబంధాలనే ఒత్తిడి అంటే ఇంకేం చేయగలుగుతాం కదా నానే సంబంధాలు ఒత్తిడి కలిగించాలా సుఖాన్ని కలిగించాలా కానీ ఈ రోజున ఈ నా అనుకునే కుటుంబ జీవితంలోనే ఒకరి మధ్య ఒకరికి చాలా మానసిక ఒత్తిడి తయారవుతుంది అందుచేత ప్రతి ఒక్కరు వాళ్ళ మనసులను వాళ్ళు మార్చుకుంటే కుటుంబ జీవితం సంతోషంగా మారుతుంది కాబట్టి ప్రతి వ్యక్తి కూడా కుటుంబ జీవితంలో సంతోషాన్ని కలిగించడం అనేది కూడా పాజిటివిటీ బయట గొప్పవాళ్ళుగా ఎదిగిపోతే సరిపోదు రిలేషన్స్ కూడా చక్కగా మెయింటైన్ చేసుకోవాలి ఇంకా థర్డ్ ఆస్పెక్ట్లోకి వస్తే కనుక మనస్తత్వంలో పాజిటివిటీ అంటే మనం పనిచేసే తీరు ఎలా ఉంటాం పనిచేసే చోట కూడా మనం మనస్తత్వాన్ని వ్యక్తపరుస్తాం అతను చాలా మంచి పనివాడండి నంబర్ వన్ అతను పని అప్ చెప్పామా ఇంక తిరిగి చూడాల్సిన అవసరం లేదు అని కొందరి గురించి అనుకుంటామే వాళ్ళల్లో ఏమి క్వాలిటీస్ ఉంటాయి పాజిటివ్ క్వాలిటీస్ ఏముంటాయి చెప్పండి తెలిసినవి అన్నీ ఒబీడియన్స్ చెప్పండి సిన్సియారిటీ టైం సెన్స్ చెప్పండి హార్డ్ వర్క్ మీరు చెప్పండి హార్డ్ వర్క్ అని ఏదో చెప్తున్నారు పట్టుదల డెడికేషన్ చెప్పండి సార్ డివోషన్ డెడికేషన్ డివోషన్ ఒక పని గనక మనం చాలా బాగా చేయాలి పనిమంతులు అనిపించుకోవాలి అంటే అది ఏ పనైనా చిన్న పన పెద్ద పన అనేది కొన్ని మనము ఒకసారి వరుసగా చూస్తే కనుక ఏ పనైనా బాగా చేయాలి అంటే మొదట ఆ పనిని అర్థం చేసుకునే గుణం ఉండాలి అండర్స్టాండింగ్ అనా పని అర్థమైతే కదా పని చేస్తాం మొట్టమొదట ఏం కావాలి చిన్న పని అయినా కూడా ఇప్పుడు ఇల్లు ఊడ్చాలన్నా కూడా చీపురు ఎలా పట్టుకోవాలి చేట ఎలా పెట్టుకోవాలి ఎలా కదపాలి తెలియాలి కదా అంటే థీరీ ముందు తెలియాలి ఏ పని అయినా కూడా అది వంట కావచ్చు ఇంటి పని కావచ్చు ఇంకేదైనా ఒక బొమ్మ గీయటం కావచ్చు ఏదైనా ముందు ఎలా అనేది పిల్లలకి మొట్టమొదటి అక్షరం నేర్పం కదా మొట్టమొదటి పలక పట్టుకోవటం ఆ కనిక పట్టుకోవటం నేర్పిస్తారు దాన్ని ఎలా పట్టుకోవాలి గట్టిగా ఎలా హోల్డ్ చేయాలి ఆ పట్టుకుంటమే పెద్ద వాళ్ళకి విద్య అవునా మాకు హోమియోపతి డాక్టర్ని కదా నేను మొదటి సంవత్సరం మాకు ఉండే ప్రాక్టికల్స్ అంటే నవ్వాల్సింది మీకు పొట్లం కట్టడం నేర్పిస్తారు మాకు ఆ పొట్లం కట్టడం ఒక బ్రహ్మ విద్యలాగా మాత్రలు ఎలా పోస్తుంది ఇలా జారిపోతూ ఉంటాయి ఆ నాలుగైదు మాత్రలు అది ప్యాక్ చేసి పేషెంట్కి ఇవ్వటం కోసం దాన్ని ఎలా పేపర్ కట్టింగ్ ఎలా కట్ చేయాలి దాన్ని ఎలా పట్టుకొని దాంట్లో ఆ నాలుగు మాత్రలు ఇలా వేయాలి చేయి తగలకుండా ఎలా దాన్ని మళ్ళీ ఫోల్డ్ చేయాలి అవి దొరికిపోతూ ఉంటాయి కదా
అంటే అది కూడా ప్రాక్టికల్లో అది కూడా ఒకటి మాకు అంటే పొట్లం కట్టడం కూడా ఒకటి. ఆ పొట్లం కట్టేది ఏముందంటే పడిపోతూనే ఉంటాయి. కొత్త వాళ్ళకి ఇచ్చి కట్టమని నాలుగు మాత్రలు. కాబట్టి ఏదైనా ఒక పని నేర్చుకోవాలి అంటే ముందు అర్థం చేసుకో, థియరీ అర్థం చేసుకోవాలి. ఒక చీర మడత పెట్టాలి అంటే చీర ఇచ్చేసి విప్పేసి మడత పెట్టేమని ఒక మగవాళ్ళకి ఇవ్వండి, ఎలా మడత పెడతారు చెప్పాలి కదా, తెలియాలి ఫస్ట్. ఈ ఇది ఇటు ఇటు రెండు కొంగలు పట్టుకోవాలి, మళ్ళీ ఇలా అనాలి. ఆ చీర చిన్న ఫోల్డ్ వేయటానికి చూడాలి, చెప్పాలి, నేర్చుకుంటేనే కదా వస్తుంది. ధనంతరది రాదు కదా నీట్గా రావాలంటే. అందుకు ఏ పని అయినా కూడా మొదట అర్థం చేసుకోవాలి. రెండవది శ్రద్ధ పెట్టాలి, అటెన్షన్. అది వినేటప్పుడు నేర్చుకునేటప్పుడు అర్థమయ్యేలాగా నేర్చుకుంటున్నామా, శ్రద్ధ పెడుతున్నామా? రెండవది శ్రద్ధ పెట్టడం. మూడవది ఒక పని యాక్యురేట్గా చేస్తున్నామా, అంటే ఒక పని అనేది అందులో పెర్ఫెక్షన్, ఏదో చేసేసామా కాదు, దాన్ని పూర్తిగా ఎలా చేయాలో అలా యాక్యురసీ, అందులో ఎలా చేయాలో అలా పూర్తిగా ఫినిష్ చేస్తున్నామా, రెస్పాన్సిబుల్గా చేస్తున్నామా, బాధ్యతాయుతంగా చేస్తున్నామా, మనం తీసుకున్న పని బాధ్యతగా దాన్ని ఎలా అప్పచెప్పాలి అలా అప్పచెప్తున్నామా, మన పని కూడా మనం బాధ్యతాయుతంగా చేస్తున్నామా. ఇంకొకటి టైం పంక్చువాలిటీ, టైం ప్రకారం మనం నడుస్తున్నామా, ఒక టైం ప్రకారం మనం నడిచే విధానంలో. ఇప్పుడు మనకు ఆఫీస్కి వెళ్తే 8 అవర్స్ ఒక జాబ్ చేస్తున్నామండి, 8 అవర్స్ నేను పని చేస్తున్నానా లేకపోతే మధ్యలో బతకాన్ని కొడుతున్నానా, అటు ఇటు టైం వేస్ట్ చేస్తున్నానా? 8 గంటల్లో నేను 6 గంటల వర్క్ చేస్తూ మిగతా 2 గంటలు వేస్ట్ చేస్తున్నానా? అది కూడా పనిమంతుడు కాదు, అది నిజాయితీ కాదు. నెక్స్ట్ది ఆనెస్టీ. ఆనెస్టీ కూడా, నిజాయితీ కూడా ఉండాలి పని చేసేటప్పుడు. కాబట్టి పని గంటలన్నీ పని చేస్తున్నానా, పని కోసమే నా మనసుని వాడుతున్నానా, ఒక పని చేసే చోట నా మనసుని నా శరీరాన్ని ఆ పని కోసమే అన్ని గంటలు వాడుతున్నానా, వేరు వేరుగా ఎక్కడన్నా పెడుతున్నానా? కాబట్టి ఈ రకంగా ఇంట్లో పని అయినా బయట పని అయినా ఒక పనిని అర్థం చేసుకోవడం, శ్రద్ధతోటి దాన్ని చేయడము, యాక్యురేట్గా చేయడము, దాన్ని బాధ్యతాయుతంగా చేయడము, నిజాయితీతోటి చేయడము, ఇవన్నీ కూడా చాలా అవసరం. అందుకే చూడండి పెద్ద పెద్ద సంస్థల్లో కూడా వాళ్ళకి ఎంత గొప్ప మోడర్న్గా మెషినరీ ఉన్నా కూడా అక్కడ అవి వాడుతున్న మనుషులు ఎలా ఉన్నారు, వాళ్ళ మైండ్ పవర్, ఒక మెషిన్ పవర్ కంటే కూడా మైండ్ పవర్ అనేది, ఆ మైండ్లో ఉన్న పాజిటివిటీ అనేది చాలా ఇంపార్టెంట్. కానీ అక్కడ ఉన్న వ్యక్తుల యొక్క పని విధానం ఎలా ఉందో దాన్ని బట్టి దాని డెవలప్మెంట్ ఉంటుంది, దాని యొక్క సక్సెస్ ఉంటుంది. అలాగే మనం పనిచేసే చోట కూడా మనం ఎంత బాగా అలా పాజిటివ్ మైండ్తో చేస్తున్నామో అంతగా మనకి ప్రమోషన్స్ ఉంటాయి, గుర్తింపు ఉంటుంది, ఎదుగుతారు. ఇంకా అంచెలంచెలుగా వాళ్ళు ఆ పనిచేసే విధానంలో ఆ పెర్ఫెక్షన్ బట్టి వాళ్ళు అంచెలంచెలు ఎదుగుతారు. అదే పనిచేసే విధానంలో తేడాలు వస్తే కూడా నష్టాలు కూడా కలుగుతాయి. ఉదాహరణకు ఒక గొప్ప సర్జన్ ఉన్నారనుకోండి, ఆయన 1000 మంది ప్రాణాలు పోసి ఉండొచ్చు, ఒక హార్ట్, ఒక కార్డియాలజిస్ట్ ఉండొచ్చు, ఎన్నో గుండెలు ఆయన రక్షించి ఉండొచ్చు. కానీ డాక్టర్ అన్నవాళ్ళు ప్రతిరోజు ప్రతి పేషెంట్ పట్ల ఎప్పుడూ అటెన్షన్ ఉండాలి, ఎప్పుడు జాగ్రత్తగానే ఉండాలి, వాళ్ళు బాధ్యతాయుతంగా ఉండాలి. ఒక్క పేషెంట్ ఆపరేషన్ చేస్తున్నప్పుడు ఏమైనా పొరపాటు చేస్తే ప్రాణం పోతే తిరిగి వస్తుందా? మళ్ళీ మీరు 1000 ప్రాణాలు రక్షించినా కూడా ఒక్క ప్రాణం పోయినా కూడా అక్కడ తప్పు తప్పే అయిపోతుంది. పెద్ద పెద్ద బాధ్యతలు ఉన్న కొన్ని అలాంటి వాటిలో చిన్న పొరపాటే అనిపిస్తుంది, కానీ చిన్న పొరపాటు చాలా నష్టాలు కలిగిస్తుంది. అన్న ఏ పొట్టలో కత్తిర వదిలేశారనుకోండి, పోనీ ఏదో చిన్న వదిలేస్తారు కదా, ఒకసారి వదిలేస్తే ఏమవుతుంది, అక్కడ నష్టపోతారు. అంటే ఆ టైంలో, ఆ సర్జరీ చేసే టైంలో పూర్తి అటెన్షన్ తోటి ప్రతిరోజు కూడా, కొన్ని ఉద్యోగాలు ఇలా ప్రతిరోజు వాళ్ళు చేసే పనిలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కొంచెం ఒక్కరోజు కొంచెం అశ్రద్ధగా ఉన్నా కూడా చాలా నష్టాలు కలుగుతాయి. అందుకని పనితీరు కూడా చాలా ఇంపార్టెంట్. ఈ రకంగా మన పాజిటివ్ మైండ్ అనేది, మన వ్యక్తిత్వం అనేది 3 ఆస్పెక్ట్స్లో చూసుకో, 3 డైమెన్షన్స్లో. పర్సనల్గా నేను ఎలా ఉంటున్నా, నా రిలేషన్స్లో నేను ఎలా ఉంటున్నా, నా పనిచేసే చోటనే ఎలా ఉంటున్నా, ఈ మూడిట్లో కూడా మీరు చాలా బాగున్నారనుకోండి, ఇంకా 1 పాజిటివ్ పర్సనాలిటీ అంటే
కనీసం మూడు లెవెల్స్లో 70% మీకు ఉంటే చాలా గొప్ప వ్యక్తుల్లా కనిపిస్తారు సమాజంలో. అందుకని మూడు స్థాయిల్లో ఎదగడానికి మనము ప్రయత్నం చేయాలి. వ్యక్తిగతంగా చక్కగా ఆశావాదులుగా ఉంటూ నిరాశలోకి వెళ్ళిపోకుండా ఉన్న దాంట్లోనే మనం ఆశతో ముందుకెళ్తూ నెరవేర్చుకుంటూ ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుంటూ ఇంకా హార్డ్ వర్క్ శ్రమ చేస్తూ ఇంకేం చెప్పను ఉత్సాహము తగ్గకుండా జీవితంలో ప్రతి విషయంలో వెళ్తూ కుటుంబ జీవితాన్ని చక్కగా ఉంచుకుంటూ మన యొక్క పనులు చేసుకునే విధానంలో పెర్ఫెక్షన్ ఉంచుకుంటూ అది ఇంటి పని అయినా కూడా అన్నీ చక్కగా చేసుకుంటూ ఇలా మనం ఒక వ్యక్తిలాగా ఎదుగుతూ ఉంటే అలా ప్రతి వ్యక్తి ఎదుగుతుంటే సమాజం ఎలా ఉంటుందండి? అందరూ అట్లాగే ఉంటే ఎలా ఉంటుంది? అది క్వాలిటీ ఎలా క్వాలిటీ మెయింటైన్ చేస్తుంటే ఎలా ఉంటుంది? ఇంటా బయట అంతా కూడా సుఖ సంతోషాలే ఉంటాయి. కాబట్టి ఇంటా బయట ఎక్కడా కూడా సుఖ సంతోషాలు లేవు అంటే మన మైండ్ యొక్క క్వాలిటీ పడిపోయి ఉంది ఈరోజు. అందుకే ఇప్పుడు మళ్ళీ మనం దాన్ని పెంచుకోవాలంటే ఒక నాలెడ్జ్ మంచి నాలెడ్జ్ తీసుకోవాలి. ఇలాగా ఎలా ఉండాలి అనేది తెలియాలి మనిషి అన్నాక. ఇంకొకటి ప్రతిరోజు ధ్యానం చేస్తూ ఉంటే ప్రతిరోజు కాస్త అనేక విషయాల్లోంచి మన మనసుని తీసేసి కాస్త దాన్ని ఏకాంతంలోకి తీసుకువెళ్తూ ఉంటే దాని మంచి విషయాలు మరలించడానికి దానికి శక్తి కలుగుతుంది. ముందు దానికి ఒక డిసిప్లిన్ ఇచ్చి దాన్ని కామ్గా చేస్తే అప్పుడు దాన్ని ఎటు పెట్టాలో అటు పెట్టగలుగుతాం కదా. ఒక తెల్లని బోర్డు మీద ఎన్ని చిత్రాలైనా గీయగలుగుతాం అవునండి. బోర్డు క్లీన్గా ఉంటే ఎన్నైనా చేయగలుగుతాం. బోర్డు అంతా క్లమ్జీగా ఉండి దాని నిండా పిచ్చిగీతలు ఉంటే మళ్ళీ నేను కొత్త చిత్రాన్ని వేద్దామంటే కనిపిస్తుందా? అది కనిపించదు. కాబట్టి మన మనసు అనేక విషయాలు ఆక్యుపై అయిపోయి ఉండి దాని క్లమ్జీగా ఉన్న మైండ్ మనం పెట్టుకుని ఉంటే ఏ విషయం సరిగా మనం చేయలేకపోతాం, మనల్ని మనం కూడా సరిగా పరిశీలించుకోలేకపోతాం. అందుకని ఈ బోర్డు క్లీన్ చేసుకోవాలంటే ప్రతిరోజు ఏముండాలి, రెగ్యులర్గా మనం ధ్యానం చేస్తూ ఉంటే ఎప్పటికప్పుడు విషయాన్ని మనం వద్దనుకున్నవి తీసేసి మళ్ళీ కొత్త విషయాన్ని మనము చక్కగా పెట్టుకోగలుగుతాం, వాటిని మనము ఆచరించగలుగుతాం.